మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జిల్లా అధ్యక్షులు మెట్టు గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తామని మాయమాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని, 4 సంవత్సరాల నుంచి రుణాలు రాకపోవడం శోచనీయమన్నారు. త్వరలోనే పెండింగ్ లో ఉన్న బీసీల అందరికీ కూడా రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మాజీ కౌన్సిలర్ చంద్రకళ, గుండు మల్లేశం, చిన్నలింగం, దేవిందర్, వెంకటేష్, భూషణం, యాదగిరి, ప్రభుత్వము బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. మరి దరఖాస్తు తీసుకున్న తర్వాత బీసీ లబ్ధిదారులను అనేకమైన నిర్లక్ష్యానికి గురి చేస్తా ఉన్నది. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఇవ్వాల్సిన బీసీ కార్పొరేషన్ సబ్సిడీ నిధులు, నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పన కోసం ఇవ్వాల్సిన రుణాలు ప్రతి సంవత్సరం ఇప్పటికీ 3వ సంవత్సరం దాటిపోయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఎగ్గొట్టుకుంటూ వచ్చింది. మరి ఇప్పటికైనా ఈ మెదక్ జిల్లాలో గత 3 సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్న సంఖ్య 16,000 పైచిలకు వాళ్ళు ఉన్నారు. మరి అందులో 5 లక్షల వరకు కూడా 5,000 మంది చేసుకున్నారు. మరి 7,000 మంది 2 లక్షలకు చేసుకున్నారు. పైన 5 లక్షలు, 10 లక్షలు, 12 లక్షల వరకు మిగతా వారు చేసుకున్నారు. అంత మొత్తం టోటల్ కలిపి 16,000 పైచిలకు లబ్దిదారులను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవమానం చేస్తూ ఉన్నది 3 సంవత్సరాల నుంచి. మనకి దానికి నిరసనగా ఈ రోజు మేము ఈ కలెక్టర్ ఆఫీసుల ఒక ప్రభుత్వానికి అనువిప్పు కలిగే రకంగా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి